దేశంలో అధిక వడ్డీ ఇచ్చే ప్రభుత్వ బ్యాంకుల్లో చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంకు కూడా ఒకటని ఆ బ్యాంకు చైర్మన్ ప్రమోద్ కుమార్ రెడ్డి అన్నారు. దెందులూరులో చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంకును నూతన భవనంలోకి మార్పు చేసిన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. వ్యవసాయ భూములపై తనఖా లేకుండా ఎకరానికి 3 లక్షల వరకు సాగు నిమిత్తం రుణాన్ని ఇస్తున్నామన్నారు. దెందులూరు సమీప గ్రామాల్లో వినియోగదారులు తమ సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. తొలుత బ్యాంకు లాకర్ను ప్రముఖ పారిశ్రామికవేత్త కల్పాల చంద్రశేఖర్ బుజ్జి చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బ్యాంక్ మేనేజర్ టి నాగార్జున, జనరల్ మేనేజర్ రెడ్డి, రీజనల్ మేనేజర్ శ్రీదేవి మరియు స్థానికులు, ఖాతాదారులు, బ్యాంకు సిబ్బంది పాల్గొన్నారు. చైతన్య బ్యాంకులో భారతదేశంలోనే గవర్నమెంట్ బ్యాంకులో అత్యధిక వడ్డీ ఇస్తున్న ఏకైక గ్రామ బ్యాంక్ మన చైతన్య బ్యాంకు. మామూలు సాధారణ పౌరులకి అంటే 60 బిలో వాళ్ళకి ఇంట్రెస్ట్ రేట్ 8.1 డిపాజిట్ విధిస్తున్నాము. అలాగే సీనియర్ సిటిజన్స్కి 8.6 చొప్పున ఇంట్రెస్ట్ రేట్ ఇస్తున్నామండి. అలాగే ముఖ్యంగా మిగిలిన బ్యాంకుతో పోల్చుకుంటే మనకి వ్యవసాయ లోన్కు పొలం బట్టి మ్యాక్సిమం 3 లక్షల వరకు తనఖా లేకుండా ఇస్తున్నాము. అలాగే ఈ ఎవరైతే పొలం కొంటున్నారో వాళ్ళకి పొలం కొనేదానికి గవర్నమెంట్ వాల్యూలో 80-90% వరకు మనం లోన్లు ఇస్తున్నాము. సో దెందులూరు మరియు సరౌండింగ్ ప్రజలందరూ మన ఈ అవకాశాన్ని వినియోగించుకొని మన బ్యాంకు చైతన్య బ్యాంకుని డెవలప్ చేయాల్సిందిగా కోరుతున్నాము.